యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మొత్తం దేశం అంతా ఒకే చట్టం ఉండాలి. దేశంలో రెండు విధాలైన చట్టాలు ఉంటాయి. ఒకటి ఏదైతే క్రిమినల్ లా ఉంటుందో, క్రిమినల్ లా అది అందరికీ ఒకటే. అది ముస్లిం దొంగతనం చేసినా ఒకటే, హిందూ దొంగతనం చేసినా ఒకటే, తర్వాత క్రైస్తవుడు దొంగతనం చేసినా ఒకటే, వాళ్ళు రేప్ చేసిన ఒకటే, ముస్లిం రేప్ చేసిన ఒకటే, అందరికీ శిక్ష విషయంలో అందరికీ సమానమైనటువంటి చట్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చి కొద్దిమంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అంటే, మన మతపరమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నడవకుండా చేయడానికి ఒక కుట్ర అనేది నడుస్తుంది. మీరు ఎలా చెప్తున్నారని చెప్పేసి అంటే, ఈ లోపలంతా కూడా కుట్ర ఇందులో ఎలాగ అర్థమవుతుంది, క్లియర్గా ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పేసి అంటే, ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఏంటి, అందరికీ ఒకటే చట్టం అంటారు. ఇంకా పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకోవాలంటే మేము చెప్పినట్టు చేసుకోవాలా, ఆస్తులు ఎలా పంచుకోవాలా మేము చెప్పినట్టు పంచుకోవాలా, తలాక్ ఎలా చెప్పాలి మేము చెప్పినట్టుగా తలాక్ తీసుకోవాలా, మీరు దత్తత తీసుకోవడం ఎలాగ మేము చెప్పినట్టు. అంటే ఏంటంటే పేరుకి మాత్రం మీరు ముస్లింలుగా ఉండాలి, మిగతాయని మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఇది కుదరదు, ఇది కుదరదు. ఇది ఎందుకు కుదరదు అంటే, ఖురాన్ మజీద్లో సూరా జాసియా వాక్యం 18లో అల్లా క్లియర్ గా చెప్పాడు, ప్రవక్త మేము ఏదైతే ధర్మాన్ని ఇచ్చానో దానిపై స్థిరంగా ఉండు. ఏంటా ధర్మం? ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దగ్గర కేవలం ఇస్లాం మాత్రమే ఆమోదించబడే ధర్మం. క్లియర్ అల్లా చెప్పేశాడు. అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వీచ్చారు, మీలో ఎవరైనా కూడా అప్పటి వరకు పరిపూర్ణమైన ముస్లిం కాలేరు, మీ మనసు కోరికలన్నీ కూడా విడిచిపెట్టి నేను తెచ్చిన ధర్మానికి అనుగుణంగా మీ జీవితం మార్చుకోరు. దానికోసం ఏమిటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన యొక్క ఏదైతే ముస్లిం పర్సనల్ లా ఉందో దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని ఖతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే మన యొక్క ఏదైతే ఖురాన్ ఉందో, సున్నత్ ఉందో, షరియత్ ఉందో, ఆ విధానాలు మనం అలాగే గడపాలి. కాబట్టి దీనికి అందరికీ కూడా, మొత్తం అందరూ కూడా వ్యతిరేకించడానికి గల మూల కారణం, కొద్దిమంది మన వాళ్ళకి తెలియక, మన ఎక్కువ మా వాళ్ళు మా తెలుగు భాయలు ఏమనుకుంటారంటే, పొద్దున్న అంటే నూరు భాష సోదరులు ఏమనుకుంటారు, సిద్దిపేట నుంచి మెసేజ్ వచ్చింది, ఏమన్నారు అది మనకేం కాదండి అని చెప్పేసి అన్నాడు అఫరోజ్ భాయ్. ఏంటి ఏం చెప్పారు, ఒరే మనకేరా బాబు, ముందు అలాగే అంటారా మనల్ని, ముందు ఎన్ఆర్సీ మనకు కాదు వేరే వాళ్ళకి అన్నారు, సిఏఎం మనకు కాదు వేరే వాళ్ళకి నష్టం అన్నారు, తర్వాత అన్ని కూడా మనకే పెడతారా బాబు అన్ని నష్టాలు. దాని గురించే మనం మన వాళ్ళకి అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఉర్దూ వచ్చిన సోదరులు అనుకోండి, ఉర్దూలో వీడియోస్ ఉన్నాయి, ఉర్దూలో చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుస్తుంది. ఈ తెలుగు మాట్లాడే సోదరులకు అర్థం కావట్లేదు అన్నమాట. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా షరియత్ ఇస్లాం మీద స్థిరంగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వా ఆఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులు సున్నత్ చదువుకోండి.